పడవు జనాల జనాలు ఆదరించరు డెవలప్మెంట్ మాత్రమే చూస్తారు అనేది దీన్ని బట్టి అర్థమైంది ఒకసారి విశాఖ జిల్లాలో అరకు పాడేరులో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది అది కూడా ట్రైబ్స్ ప్రభావం ఉంది ఆ రెండు స్థానాల్లో తప్ప మిగిలిన పదమూడు సీట్లలో మిగిలిన పదమూడు స్థానాల్లో వైఎస్ టీడీపీ కూటమి లీడ్లో ఉంది అట్లాగే వైజాగ్లో ఋషికొండే ఒక ప్రత్యేక స్థానం నాగరాజు మీకు బాగా ఐడియా ఉంది ఋషికొండని తవ్వటం అనేది వైసీపీకి నిజానికి శాపమైంది ఋషికొండ జోలికి వెళ్లొద్దు అని చాలా మంది చెప్పారు ఋషికొండ అనేది విశాఖ ప్రజలకు ఒక సెంటిమెంట్ అలాంటి కొండ మొత్తాన్ని కూడా తవ్వేసి దాని మీద జగన్ నివాసం కోసం ఒక ఇల్లును కట్టుకోవటం అనేది తీవ్రమైన విమర్శలు వైసీపీ విశాఖ ప్రజలు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అందువల్ల విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ లీడ్ ఉంది పదమూడు స్థానాల్లో టీడీపీ లీడు ఉంది ఏకంగా ఋషికొండ మీద జగన్ నివాసం కోసం కట్టిన కొత్త బిల్డింగ్ మీద టీడీపీ కార్యకర్తలు వెళ్ళి జెండాలు ఎగరవేస్తున్న దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు ఎన్నికల్లో ఋషికొండ ఎందుకు కీలకమైంది ఋషికొండ శాపం తగిలిందని కూడా టీడీపీ నేతలు వైసీపీ వాళ్ళని అంటూ ఉంటారు ఇక్కడ శాపాలను మనం నమ్మం కానీ బట్ అది దాన్ని ప్రజలంతా కూడా రిసీవ్ చేసుకున్నారు ఆ ఋషికొండను తవ్వివేయటం అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు పదమూడు స్థానాల్లో విశాఖ జిల్లాలో టీడీపీ కూటమికి కట్టబెడుతున్నారు నాగరాజు రైట్ అశోక్ మీరు చెప్పింది గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాక్ట్గా అక్కడ పదకొండు స్థానాల వరకు వైసీపీ గెలిచింది కేవలం నాలుగు స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ అప్పుడు విజయం సాధించింది ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది పన్నెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయ దుండు మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి కేవలం రెండు స్థానాల్లో అది కూడా అరకు పాడేరు సో అరకు కూడా టఫ్ అవుతుందంటూ తెలుస్తుంది ఏదైనా మీరు ఇప్పుడు కీలకమైన విషయం చెప్పారు విశాఖ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు విశాఖ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్ని కోరుకుంటారు విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా ఒక సమ సామరస్యమైనటువంటి వాతావరణం మీరు ఒకసారి ఎస్ విశాఖ ప్రజలు చాలా శాంత నిజం నిజంగా ఉత్తరాంధ్ర మొత్తం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల ప్రజలు శాంత స్వభావులు కోస్తా రాయలసీమతో కంపేర్ చేస్తే వాళ్ళంతా చాలా ప్రశాంతతను కోరుకుంటారు కానీ అలాంటి విశాఖ జిల్లాలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆయన మీద అనేక వివాదాలు ఒకటి భూ కబ్జాలు కావచ్చు అక్కడున్న అనేక అనేక అలిగేషన్స్ ఆయన మీద రావటం సో దానివల్ల భయపడిపోయారు ఒక విధంగా చెప్పాలండి ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు విశాఖ ప్రజలు కావచ్చు భయపడిపోయారు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడ రాజధాని అంటూ ఉన్నారు ఇక్కడ విజయసాయిరెడ్డి మీద వచ్చిన అలిగేషన్స్ కావచ్చు భూ కబ్జాలు కావచ్చు వీటన్నిటితో అక్కడ ప్రజలంతా కూడా భయపడిపోయారు మార్పును కోరుకున్నారు ఎందుకంటే వైసీపీ వైసీపీని కాదని టీడీపీ కూటమికి పదమూడు స్థానాల్లో కట్టబెట్టారు ఇంకొకటి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం స్క్రీన్ మీద ఒకసారి స్క్రీన్ మీద చూడండి అది విశాఖ ఋషికొండ విశాఖ ఋషికొండ ఆ ఋషికొండను తవ్వేసి అక్కడ బిల్డింగ్ కట్టడం అని అంత ముందు హరిత రిసార్ట్స్ ఉండేవి ప్రభుత్వం పెద్ద నష్టం ఉండేది కాదు అవి కూడా అందంగానే ఉండేవి కానీ అలాంటి కొండ మొత్తాన్ని బోడుగుండు చేకినట్టు చెక్కేసి దాని మీద సీఎం కోసం విశాఖ రాజధానిగా మార్చిన తర్వాత సీఎం నివాసం ఉండటానికి అది కూడా వ్యూ అంటే సముద్రం ఎదురుగా కనిపించేలా ఋషికొండ మీద ఆయన ఓ పెద్ద రాజభవనాన్ని పంచుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు ఆ ప్యాలెస్ని చూడటానికి కూడా మీడియా ప్రతినిధులు కావచ్చు పొలిటికల్ పార్టీల నేతలు కావచ్చు ఏ ఒక్కరూ ఇంతవరకు అడుగుపెట్ట ఈ రోజు వరకు అడుగు అడుగుపెట్టాల కానీ కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ విజయం దిశగా దూసుకుపోతుందో అధికారులు ఎలా చేశారు ఎస్ టీడీపీ కార్యకర్తలు అక్కడ రుచికొండ మీద జగన్ కట్టుకున్న తాను నివాసం ఉండటానికి కట్టుకున్న ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ ఈ విధంగా పసుపు రంగుకు సంబంధించిన ఆ అవును దాన్ని వెలిగించడం కావచ్చు టీడీపీ జెండాలను ఋషికొండ మీద ఎగరేయటం కావచ్చు ఒక సంచలనం అని సంకేతాన్ని ఇచ్చారు అధికారులు టర్న్ అయిపోయారు అక్కడ ఉన్న పోలీసులు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఒకసారి ఈ ఋషికొండ ఆక్రమణలకు సంబంధించి ఋషికొండ పైన బిల్డింగ్లు కట్టడానికి వ్యతిరేకంగా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు 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 వెనక పంపించారు ఆ తర్వాత టీడీపీ నేతలు అనేక మంది రుషికొండ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు వాళ్ళనే అడ్డుకున్నారు మీడియా ప్రతినిధులు అయితే ఇంతవరకు దరిదాపుల్లో కూడా విడుగుపెట్టాల కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలుస్తోందని తెలిసిందో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా అక్కడికి వెళ్ళారు అధికారులు కూడా లోపలికి పంపించేశారు ఇప్పుడు అదే జగన్ నివాసంగా భావించిన వైజాగ్ రాజధానిగా మారిన తర్వాత జగన్ నివాసం ఉండటానికి ముచ్చటపడి మరీ కట్టించుకున్న ఆ రుషికొండ మీద ఉన్న భవనం పైకెక్కి టీడీపీ జెండాను ఎగరవేస్తున్న దృశ్యాల్ని మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు రైట్ ఇక ఆరామ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూద్దాం ఆరామస్థాన్ అసలు ఆరామస్థాన్ ఎలక్షన్ ప్రొడిక్షన్ చాలా సంచలన